భారీ పోలీస్ బందోబస్తు నడుమ నిమ్స్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఈ మీటింగ్ లో రెవెన్యూ పంచాయతీ పీసీబీ అధికారులు పాల్గొని ఆయా గ్రామాల ప్రజల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు అందరి అభిప్రాయాలను పరిశీలించి నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు ప్రకటించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది జరాసంగం మండలం బర్దిపూర్లో ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే స్థానికుల అనుమానాలను నివృత్తి చేయడానికి సభ ఏర్పాటు చేశారు న్యాల్కల్ మండలంలోని పదిహేడు గ్రామాల నుంచి నిమ్స్ కోసం భూములు గుర్తించారు జరాసంగం న్యాల్కల్ మండలాల్లో ఐదు గ్రామాల నుంచి ఇప్పటికే దాదాపు మూడు వేల ఎకరాల భూముల్ని సేకరించారు వారికి నష్టపరిహారం కూడా చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ ప్రాజెక్టు కోసం రెండు వేల పదమూడులో అప్పటి యూపీఏ ప్రభుత్వం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించింది రెండు వేల ఇరవై రెండులోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే అప్పటి నుంచి కోర్టులు కేసులు అని ఇప్పటి వరకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టు వలన దాదాపు మూడు లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి వస్తుంది అని ప్రభుత్వం ప్రకటించింది ఇందులో దాదాపు ఇరవై ఆరు శాతం మాత్రమే పంట పండే భూమి అని అధికారులు చెబుతున్నారు మిగిలినది ఎందుకు పనికిరాని భూములు అని వాటిలో కంపెనీలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధికారులు రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు మూడు వేల మంది వరకు రైతులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు అయితే మెజార్టీ రైతులు మాత్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు తమ భూములు పోతే ఉపాధిని కోల్పోతామని అధికారుల ముందు మొరపెట్టుకున్నారు మేము వెనకసారి దాని మీదనే బతుకుతున్నాం ఇప్పటికి దాని మీదనే బతుకుతాం కారం రోడ్డు తిరిగా కానీ దాని మీదనే ఉంటాము భూమి చేరి ఒకటి రాకండి సార్ దయచేసి చెప్తున్నాం జరా ఇది ఒక్కడి నోట్ చేసుకోండి ఇక్కడ ఉన్న లీడర్ వీడలు పూల వేడి చూసుకుంటా మేము మా భూమిని కాపాడుతున్నాం జర అంటే అయితే సభలో కొంచెం సేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక దశలో పోలీసులకి రైతులకి మధ్య కొంతసేపు తోపులాట జరిగింది ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటున్న వారిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు గ్రామం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఊరి చివర ప్రత్యేక బ్యారికేట్లు ఏర్పాటు చేశారు ఆందోళన చేస్తారని అనుమానం ఉన్న వాళ్లను ముందస్తు అరెస్టు చేశారు నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడంతో పాటు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దు కావడం వలన మరిన్ని అవకాశాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు కొందరు రైతులు మాత్రం నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ నాలుగు ఎకరాలు పోతుంటే బయట ఒక్క ఎకరా కూడా రావడం లేదని అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ కంపెనీ అయ్య నియము మా భూములకు రావద్దు మేము చేసి ఎలా పట్టుకోవాలి అని మీకు మనీ చేస్తుంది అడుగుతున్నాం మేము ఎందుకంటే మా పేద కుటుంబం ఈ మట్టి నేల మీద కష్టం చేసి బతికేటోళ్ళము కొందరు నేలతో తమ సంబంధం విడదీయొద్దని కన్నీటి పర్యంతమయ్యారు అయితే అధికారులు మాత్రం ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చే అందరి అభిప్రాయాలను తీసుకున్నారు దీన్ని మేము భారత ప్రభుత్వం వారు రెండు వేల పదహారులో అనుమతులు జారీ చేశారు దాని ప్రకారం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎకరాల్లో చేయడానికి ప్రతిపాదించడం గతంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్లు కూడా నష్టపరిహారం ఇచ్చినట్లే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భూమి ఇచ్చినప్పుడే రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు మరికొందరు మాత్రం పొల్యూషన్ తక్కువ ఉన్న కంపెనీలను పెట్టాలని ఫార్మా కంపెనీలు పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరొక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అడుగు ముందుకు పడింది అన్ని వివరాల ఆధారంగా ముందుకు వెళతామని ఖచ్చితంగా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు భరోసా ఇచ్చారు మరి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టు ప్రారంభించడానికి ఎన్నాళ్లు పడుతుందో వేచి చూడాలి